నంద్యాల జిల్లాలో విద్యార్థి జీవితానికి 10వ తరగతి ఫలితాలు కీలకమైనవి. అప్పటిదాకా ఆడిపడిన బాల్య దశ నుంచి ఉన్నత చదువులకు చేరే దశ 10వ తరగతి. అటువంటి స్థితిలో జిల్లాలోని మొత్తం 444 స్కూళ్లలో 22457 మంది విద్యార్థులు 10th పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 11606 మంది బాలురు, 10851 మంది బాలికలు ఉన్నారు. 6609 మంది బాలురు, 6893 మంది బాలికలు, మొత్తం 13562 మంది పాసే రాష్ట్రంలో అతి తక్కువగా 60.39% వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఏడాది మొత్తం కష్టపడినా ఫలితం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత హైస్కూల్లో 50% కూడా ఉత్తీర్ణులు కాకపోవడం చూస్తే పాఠశాలలో బోధన తర్ఫీదు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం 84% మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 60.39% పడిపోయింది. 10వ తరగతి ఫలితాల్లో సర్కారు బడులు లక్ష్యాలు అందుకోలేకపోయాయి. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక సబ్జెక్టుకు ఒక పేపర్ ఉండడంతో ఒకే రోజు పరీక్ష రాసే సమయంలో ఒత్తిడికి గురైనట్టుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నట్టుగా ఒక అధికారి తెలిపారు. రెండు పేపర్లు ఉంటే 2 రోజులు పరీక్షలు రాసే సమయం ఉండేదని, అధిక మార్కులు సాధించేవారని తెలిపారు. విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టే అవభావం చూపిందని పలువురు వాపోతున్నారు. బడిలో సిగ్నల్స్ రాక ముఖ ఆధారిత గుర్తింపు కోసం శ్రీ నాడు నేడు పడల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజన తనిఖీ, విద్యా కానుక కిట్ల పంపిణీ పలు అంశాలతోనే సమయం సరిపోతుందని, ఇక విద్యార్థుల్ని పరీక్షలకు సన్నద్దం చేయడానికి సమయం ఎక్కడ ఉండేదని పలువురు నుంచి వినిపిస్తున్న మాట. పరీక్షల లోపం ఎక్కడ ఉంటే గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 11 పేపర్లున్నాయి. ప్రస్తుతం అవి 6 పేపర్లుగా మార్చారు. దీంతో విద్యార్థులు సరిగ్గా రాయలేకపోయారు. అయితే కొంతమంది విద్యార్థులు బాగా చదివి పాస్ అయ్యారు. అయితే ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుంటాం. అంతేకాక ఫెయిల్ అయిన విద్యార్థులు బాగా చదివితే సప్లిమెంటరీలో ఉత్తీర్ణత కూడా సాధించవచ్చు. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే